ఈరోజు మరి సాక్షి మీడియా గ్రూపు వారు నిర్వహిస్తున్నటువంటి ఈ ప్రగతిపథం కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నమస్సుమాంజలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈరోజు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది ఒక సంజీవిని లాంటిది. మరీ ముఖ్యంగా ఈ అనంతపురం జిల్లా కరువు జిల్లా, మరి ఈ జిల్లాలో సాగునీటి సౌకర్యాలు లేవు, ఉద్యోగ అవకాశాలు లేవు. మరి ఇటువంటి జిల్లాకు తప్పకోకుండా ప్రత్యేక హోదా అనేది ఒక సంజీవిని లాంటిదే. ఎందుకంటే మరి రాజశేఖర రెడ్డి గారి పుణ్యాన మరి ఈ జిల్లాకు కృష్ణా జలాలు వస్తున్నాయి. మరి ఈ జిల్లాలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే పరిశ్రమలు నెలకొల్పాలా, పరిశ్రమలు నెలకొల్పాలంటే మరి రాయితీలు రావాలా. మరి పరిశ్రమలు వస్తేనే ఈ జిల్లాలో ఉన్నటువంటి లక్షలాది మంది నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మరి ఇవన్నీ జరగాలంటే ప్రత్యేక హోదా రావాలి. కాబట్టి ప్రత్యేక హోదా ఈ రాష్ట్రానికి సాధించే దిశలో మేము తప్పకోకుండా ముందుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి పార్థసారథి గారు మరి మాట్లాడుతూ ఇంతకు ముందు చేసిన ఈ విభజన చట్టంలో ఈ అంశాన్ని పొందుపరచలేదు అంటారు. మరి ఒక సామెత చెప్తాను, ఆడలేనమ్మ మధ్యలోడు అన్నట్టు, డ్యాన్స్ ఆడామె గజ్జలు సరిగ్గా లేవు ఇంకోటి సరిగ్గా లేవు అంటే కాదు కదా. మరి నీతి ఆయోగ్లో మరి నీతి ఆయోగ్ని ఈరోజు దాదాపు 60 సంవత్సరాల నుంచి ప్రణాళిక మండలి అనేది ఈ దేశంలో ఉంది. మరిని దానిని ఒక్క సంతకంతో తీసేసి నీతి ఆయోగ్ అనే కొత్త సంస్థను ప్రవేశపెట్టిన నరేంద్ర మోడీకి ఒక్క సంతకంతో ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే శక్తి లేదా అని ఈ సందర్భంగా వాళ్ళని మేము అడగదలుచుకున్నాను. మరి ఇంకా మాట్లాడవలసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి మరి నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు మీకందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు.